హాయ్ మై డియర్ మాస్టర్స్, మనం కొత్త కొత్త మాస్టర్ని ఈ బుడగడ్ల పాలెంలో ఆణిముత్యాలను పరిచయం చేసుకుందాం. అంటే మన ఆణిముత్యాలు ఎక్కడో మనం ఆ సముద్రం లోపల ఉంటది అనుకున్నారా అని సముద్ర తీరంలో మత్స్యకారులుగా జన్మ తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆణిముత్యాలుగా కోహినూర్ వజ్రాలుగా తీర్చిదిద్దే అద్భుతమైన హీరోస్తో పాటు ఇప్పుడు ఉన్నాం. అయ్యా, మీ పేరు చెప్పండి. అది నా పేరు బలరామ, శివం పిరమిడ్ కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను. ఓ, అంటే మీరు కట్టిన పిరమిడ్ ఎక్కడ కట్టారు మీరు? అది బుడగడ్ల పాలెం కట్టారు. అది ఎంత ఎంత సైజ్? అది 9×9. ఎప్పుడు కట్టారు? 7 మాసాలు సెప్టెంబర్లో అయింది మేడం. ఓ, 7 మాసాలు అయిందంటే మీరు ధ్యానంలోకి చిన్నాలు అయింది. ధ్యానంలోకి అంటే మేడం, నేను అప్పుడు ఏంటంటే మామూలు ఇది గురు సాంప్రదాయం ఉండేది అనమాట. మా ఊర్లో 2 ఆశ్రమాలు ఉన్నాయి. గురు సాంప్రదాయం తీసుకొని 14 సంవత్సరాలు అయింది. అంటే గురు సాంప్రదాయానికి దీనికైతే ఒకే ఇది, కాకపోతే విందల అది అహింసలో ఉన్నాము, అందులో హింసలో ఉన్నాం కాబట్టి గురు సాంప్రదాయంలో హింస అనమాట. మరి చేపలని పక్క ఏటగాడును, పక్క సముద్ర మత్స్యకారులో బాగా ఒంటిగాడిని ఏటకెళ్ళి ఒంటిగాడిని వెళ్ళి చేపలు తెచ్చి ఆ చేపలు అమ్ముకోవడము, మళ్ళీ ఆ చేపలు నేనే స్వయం కొట్టుకెళ్ళి భుజాన్న వేసుకెళ్ళి కవిడి పట్టుకెళ్ళి ఇతర ఊరెళ్ళి అమ్ముకొని మళ్ళీ అవి తెచ్చుకొని అవి ఇంటికి పోయించుకోవడము, మందు కళ్ళు మాంసము చేప ఫుల్కి బెడ్కి ఇదైపోయింది అనమాట. మాకంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మా గురువులు వచ్చారు వేరు వేరే నుంచి, దగ్గర ఒక మన 24 జిల్లాల నుంచి గురు సంప్రదాయాలు ఉన్నారు. వాళ్ళకి మేము రప్పించేవాళ్ళము ప్రతి ఒక్క 5 నెలల 5ని, 200 మందికి కానీ 300 మందికి కానీ మేము రప్పించేవాళ్ళము కరెక్ట్గా 5 నెలల 5ని. వాళ్ళందరికీ మా ఊరు మొత్తం ఈ 2 నెలలు మొత్తం మామూలుగా సాకర భోజనం పెట్టారు. భోజనం పెట్టి మీరు మాత్రం తినేవాళ్ళమా చేపలు? తినేవాళ్ళు. అదే గురు సాంప్రదాయంలో ఉన్నా కూడా చేపలు తినేవాడు. అయితే అక్కడ ఏంటంటే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నేను గురువు అంటే గురువు మా ఇంట్లో ఉండడు, గురువు ఇంట్లోనే ఉండడు. కాకపోతే ఈ కోడి కొట్టించేసి ఆశ్రమంలో ఉండి అక్కడ నా చేత గురువులు పెట్టించేవారు అమ్మ. అయితే నాకైతే గురువే చెప్తే అదే చెయ్యాలి. గురువు ఎలాగ మనం సూచనిచ్చినా సరే మనకు అయిపోద్ది. గురువు అంటే ఏంటంటే మనకి బ్రహ్మజ్ఞానం చేస్తాను కదా, వాళ్ళు ఎలా చేసినా ఎలా కూర్చొని మనకి సూచనలు చెప్పినా అది మనకి సూచన అయిపోద్ది అనమాట. అయితే గురువు చెప్పిన చేయాలి. చేసిన తర్వాత ఒక్కసారి అలా చేస్తూ ఒకసారి ఒక అతనికి కాళ్ళు లేదు, ఇక్కడ లేదు సోమాసర్లని. అయితే ఎవరు వచ్చినా బలరాం బాబుల్లి బలాన్ దగ్గర ఉండి వాళ్ళ ఊళ్ళోకి ఒక్కడే బలరాం ఉన్నాడు, మరి ఎవరు లేరు. ఆ పక్క ఊళ్ళో ఎన్ని ఊళ్ళు ఉండొచ్చు కానీ మత్స్యకారులు బలరాం ఉన్నాడు అని చెప్పేసి నేనే అయిన గురు సాంప్రదాయం అని అనుకుని ఎవరు వచ్చినా నా ఇంటికి వాళ్ళు వచ్చి 10 రోజులు ఉన్నాయి, 8 రోజులున్నాయి, 4 రోజులున్నాయి, వాళ్ళకి బాగా ఆదరించి వాళ్ళకి కావాల్సిన చేప, కావాల్సిన మాంసం, కావాల్సిన గుడ్డు, కావాల్సిన మందు ఇచ్చేసి వాళ్ళ మనసు తృప్తి చేసి ఉండి అంతే, ఇలాగని నాకు తెలియదు. అది అలా చేస్తూ ఇదిగో మా ఊళ్ళు ఏంటంటే ముందు మెటీరియల్లో రమణీలు అందరూ ఉన్నాయి, లచ్చన వాళ్ళ మేనళ్ళు లచ్చన ఈ సేవలు చేసేవాళ్ళు, మా పాప మా పెద్ద కోడలు మళ్ళీ మా పెద్ద కోడలు మా ఆవిడ మెయింటైన్ చేసేవారు. చేస్తే ఇంతకన్నా గురు సేవకి ఇంకేముంది, అంతకు మించితే మంచింది, అది తప్పితే మాకు ఇది నా భవనానికి అని చెప్పేసి ముందు ఉన్నారు గురువులు, అది తప్పకూడదు అని చెప్పేసి నేను అంటే అఖండ వేదన చేసేవాడిని కానీ నాకు తెలియక. అయితే అలాగలాగే చేస్తుంటే నేను ఒకరోజు శివాల ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తే పాప పేరు ఏం పేరు కానీ ఆ పాపకి ఇదే పెరిమింట్లోనూ శివల ఇంట్లో బాగా పిసినిచ్చాడు. నేను పిసినిస్తే ఆ పాప ఏంటంటే మాట్లాడేసేది కాదు. మా గురువు బోధలో ఏంటంటే అది అఖండ వేదన అంటే, అఖండ వేదన ఏంటంటే నువ్వేటంటే నీలోనే ఏమన్నా తెలుసుకోవాలని కోసమే తరికించేవాళ్ళు అనమాట. ఆ పాప ఏంటంది అంటే అలా అడగొద్దు అన్నది. ఆ పక్కన పొరకు కూర్చున్నాడు బాబునేగా, ఇది సరైన మాస్టర్ అని ఉన్నది ఆవిడ, ఇక్కడ మాట్లాడుకుంటున్నాడు 14 సంవత్సరాలు ఇందులో గురు బోధలో సర్వీస్ ఉంది, ఎమ్మెలగంటుంది నాకు పంచదర్శి సోడసి దోదసి ఇవన్నీ నేను గురి దగ్గర నేను పొందాను. గురు దగ్గర ఉన్నాను, గురువు సూచన కూడా చేసాడు బాబా ఇది రెండు అయినా ఇంత, అప్పుడు 14 సంవత్సరాలు గురు సేవ చేస్తే అప్పుడు ఇదని చూపించాడు. అంతవరకు దానికోసం నాకు ఉంచారు 14 సంవత్సరాలు అన్న. అయితే ఇందులోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే మా పాపలు అలా వచ్చిన తర్వాత నేను వచ్చాను ఒకసారి, వచ్చిన తర్వాత ఇంట్లో చేసేవాడు ఇక్కడికి వచ్చేవాడు కదా మా ఇంట్లోనే, అది పెరిమెంట్ ఏ పేసులో కట్టానో అదే పేసులో ఒక సాల్ ఉండేది. ఆ సాల్లో వరసమైన సలైన ఏదైనా సరే అందులో తినడం అందులో పడుకోండి అక్కడే ఉండడం చేస్తూ నాకు ఎలాగ అనుభవం వచ్చిందంటే నాకు కొన్ని కొన్ని పెరిమెంట్లు కట్ట సముద్రంలో ఊపించేవి అనమాట.
సమంద లోపిస్తే చాలా పెరిమెంట్లు సమందలో ఉన్నది నేను చూడడం కూడా చూశాను నేను చూశాను ఇప్పుడు నాకు మా అంటే మా నాన్నలో చిన్నప్పుడు కట్టిన గుర్సు ఉండేటప్పుడు నేను ఒకప్పుడు నేను ఒక స్త్రీగా ఉండొని అన్నమాట ఆడపిల్లగా 14 సంవత్సరాల వయసులో నేను బాడీ కిట్స్ అయ్యింది అది కూడా నేను చూసుకున్నాను తర్వాత వెన్ సూత్తవుడికి నాకు ఆల్పిల్లలేదు ఇది పెరిమెంట్కి ఓపెన్ అంకెల్ ఇద్దరు వచ్చి చెప్పారు లసన నసన వచ్చి అదే నాకు స్టార్టింగ్ లేపన ఇద్దరు చేసుకుంటాడు మరి శివకు చెప్పాడు ఎప్పుడైనా వెళ్తే పిల్లరా శివ అనంటే మరి మరి ఆయనకి నాకు అంద ఆయన నాకు అందకో నేను ఆయనకి అందకో నాకు తెలియదు ఏం చెప్పాడు కాదు చెప్పకపోతే సరే అని చెప్పేసి ఇలాగా నేను అలాగే చేస్తుంటాను కంటిన్యూ చేసేవాడు ఇప్పుడు నేను 2 గంటలు 3 గంటలు 4 గంటల వరకు చేసేవాడు చేసేవాడు అయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు పిలిచి వీళ్ళు నష్టం పిలిచారో సరే ఓపెనింగ్కి వెళ్తాం అనుకో పిరమిడ్ దగ్గరికి వెళ్ళేసరికి లక్షణ నాకన్నా మందుగాడు నాకన్నా మొక్కల గట్ట తింటాడు మాస్టర్ గట్ట నచ్చనే పిరమిడ్ కడితే నేనేంది కట్టనని చెప్పేసి అదే జీకే సార్ వచ్చారు జీకే సార్ దగ్గర సార్ నేను పిరమిడ్ కడతాను సార్ అన్నాను పిరమిడ్ కడతాం అన్న నా జీకే సార్ ఏంటంటే కౌకులు చేసుకుని ఒళ్ళుగా ఇదేసింది మరి సరైన సవారు చెప్పు అని చెప్పేసి ఆ జీకే సార్ కలయడం జరిగింది వీళ్ళకు పెరిమెంట్ ఓపెన్ పిల్లడం కూడా నాకు ఏదో ఒక మంచి నాకు జలం దన్యమైపోయినట్టు ఉంది అంటే ఈ పిల్లలు అనుకుని నేను అక్కడే ఉంటాను ఎందుకంటే మరి తినుకొని అని ఉండడమే కానీ నీసే తినవాడు కాదు అలా చేసేసరికి ఎలాగా పెరిమెంట్ కట్టిన మాట ఇచ్చానమ్మా మాట ఇచ్చిన తర్వాత డబ్బులు లేవు అప్పుడు 4500 ఉన్నాయి డాడీ ఏమన్నాడు అంటే 4500కి రాడ్లు వస్తాయి డాడీ అన్నాడు ఈడ సోమలాడిగా నేను మామూలు పెరిమెంట్ ఈ రాడ్లు అన్నమాట సచ్చి రాడ్లు అవి తెచ్చేస్తాను డబ్బులు లేవమ్మా డబ్బులు లేకపోతే జీవం చేయకూడదని చెప్తాను ఏడు జీవం చేయకపోతే నాకు ఇటువంటి రాదు వచ్చింది పెన్షన్ 2250 రూపాయలు మాత్రం వస్తుంది అది సరైన పెరిమెంట్ కట్టిన తర్వాత ఏడమైన వస్తాను అనుకున్నాను అయితే 2 ఇసురాలు పట్టుకొని రోజు గడకెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్తుంటే అలాగే గడకెళ్తుంటే 600, 700, 2000, 3000, 4000 వరకు దొరికాయి మరి ఏమి సంకల్పం ఏటో అయితే నాకు తెలియదు అలాగే ఒక దగ్గర ఒక 40000 రూపాయలు వేసుకొని సిమెంట్ బెడ్డ అన్నీ రెడీ చేసుకొని ఆ పిరమిడ్ అలాగా కొంత అప్పు తీసుకొని ఆ పిరమిడ్ పూర్తి చేయడం జరిగింది అది అలా చేస్తాం చేసిన తర్వాత మరి ఒకటమ్మా నాకు అంటే నేను నాకు ఆల్రెడీగా స్టోన్స్ 3 సార్లు 2 సార్లు తీసుకున్నాను 2 సార్లు ఎన్ని ఆపరేషన్ చేసుకున్నాను 4 ఆపరేషన్ నాకు అయినాయి తర్వాత స్టోన్స్ ఉండేవి ఓ 9 ఏమో 6 ఏమో 4 ఏమో ఉంటే ఆయన ఏంటంటే పలానా రోజు డేట్ కూడా డిక్లేర్ చేశారనమాట పలానా రోజు వస్తే నీకు అది చేసేస్తాను తీసేస్తానరా మీరు ఎన్నిసార్లు తీసుకుంటావా అని ఆయన నాకు ఆటగారు మాట్లాడుతుంది అలవాటు అయిపోయింది డాక్టర్ గారు పని చేసాడు ఆ డాక్టర్కి అయితే సరే పలానా రోజు వస్తాను అనుకుని చెప్పేసి ఇంటికి వచ్చాను ఇంటికి పోయిన తర్వాత ఇది కళ్ళ మెడిటేషన్ తగ్గిపోతా అంత కానీ చెప్పేసి నేను మెడిటేషన్ ఒక 15 రోజులు టోన్ చేశాను బాగా చాలా ఎక్కువ చేశాను చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళానమ్మా హాస్పిటల్కి వెళ్ళి క్యాన్ చేయించుకున్నాను క్యాన్సర్ చేయించుకుంటాడికి 3లోని 1 స్టోన్స్ కూడా లేవు ఒక్కటి కూడా లేవు నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండేది ఫుల్గా నడుములు చాలా ఎక్కువ ఉండేది అది కూడా ఇందులోకి వచ్చింది నార్మల్ అయిపోయింది నాకు ప్రతి ఒక్క రోజు 250, 240, 270 బీపీ తగ్గిపోదు ఇట్టి పరిస్థితిలో ఇక్కడ బీపీ నయిస్తే ఇంట్లో సామాన్లు బయటకు వెళ్ళిపోయి అద్దాలు ఇరిగిపోయి టీవీలు ఇరిగిపోయేవి మరి ఇవన్నీ ఉండి చెప్తాను ఉండి చెప్తాను చెప్పాలి కదా తల్లి అవన్నీ అనేది చేసేవాడిని చేసిన తర్వాత ఈ మెడిటేషన్లకు వచ్చి పెరిమిడ్ కట్టిన తర్వాత ఆ బ్యాక్ పెయిన్ అని లేదు కిడ్నీ టోన్స్ లేవు బీపీ లేదు అన్నీ కూడా చాలా నార్మల్గా ఉన్నది వేరే వేరే హ్యాపీగా ఉన్నాము తల్లి పిల్లలతో చక్కగా ఉన్నాము అంతా బాగుంది చెప్పుకోవాలంటే నేను 14 సంవత్సరాలు గురుబాబు చేసినా సరే విందలో ఒక్కరోజు ధ్యానం చేస్తే ఎంత ఉందో 14 సంవత్సరాల్లో అంతే వచ్చింది ఎంత అద్భుతం మాస్టర్స్ అసలు నోట్లోంచి మాట రావట్లే అంటే వీళ్ళు ప్రపంచానికి వినిపిస్తుంది మారండ్రా బాపోయ్ అని అంతే కదా వాళ్ళు ఒంటరిగా ఆ ఒక నటి సముద్రంలోకి వెళ్ళి చేప వేటాడి దాంతో బ్రతికేవారు పిరమిడ్ కట్టుకోవడానికి డబ్బులు లేవు దానికోసం కష్టపడుతూ పిరమిడ్ కట్టి ఇంత అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాము అది 10 మందికి కుటుంబాన్ని మారుస్తూ ఒక శాకాహారిగా మారుస్తూ శాకాహారం గొప్పతనాల గురించి ప్రచారం చేస్తూ ధ్యానంతో వాళ్ళ ఇల్లు వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ యొక్క జీవితం స్వర్గం చేస్తూ ఆ భగవంతుడికి దగ్గర అయ్యే ఈ తరుణంలో ఇంకా నేను ఏం మాట్లాడినా అది తక్కువే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ